ఫ్రీగా వస్తే దేన్నైనా వదలని సైకాలజీ మన భారతీయులది అనే విషయాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మరోసారి రుజువు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకానికి జనం వేలం వెర్రిగా ఎగబడుతున్నారు దీంతో తెలంగాణ వ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి బస్సుల్లో కనీసం నిలుచుని ప్రయాణం చేయడానికి కూడా వీలు లేడం లేదు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత సోమవారం రికార్డు స్థాయిలో ఏకంగా యాభై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది ప్రయాణించారు వీరిలో ముప్పై పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది మహిళలే కావడం విశేషం మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో మహిళలు నలభై నలభై శాతం వరకు ఉండగా ఇప్పుడు అరవై శాతం నుంచి డెబ్బై శాతానికి పెరిగిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి అయితే మహిళలంతా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవడం వరకు తప్పులేదు కానీ వేలం వెర్రిగా ఉచిత ప్రయాణాలు చేస్తున్న వారితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ముఖ్యంగా డైలీ ప్రయాణించే విద్యార్థులు ఉద్యోగులు చిరు వ్యాపారులు చేసే మహిళలకు చుక్కలు కనిపిస్తున్నాయి బస్సులో కనీసం కాలు పెట్టే చోటు కూడా దొరకడం లేదు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరదాగా షాపింగ్స్ కు బంధువుల ఇళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోవడంతో నిజంగా బస్సు ప్రయాణం అవసరం మైన మహిళలు ఇక్కట్లకు గురవుతున్నారు ప్రభుత్వం ఎవరికైతే మంచి చేయాలని ఈ పథకాన్ని తీసుకువచ్చిందో వారికి ఆ ఫలితం అందకుండా పోయే పరిస్థితి నెలకొంటుంది దీంతో సరదాల కోసం ఫ్రీ బస్సు సర్వీస్ చేస్తున్న మహిళలు పునరాలోచించాలని విద్యార్థులు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు